ఏపీలో పలు చోట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. థాంక్యూ జగన్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ మేటర్ తో కూడిన సెటర్లు కూడిన ఫ్లెక్సీలు విల్సాయి. థాంక్యూ జగన్, నా ఆత్మకు శాంతి చేకూర్చావు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్లను ఏర్పాటు చేశారు. నన్ను చివరి దశలో అనేక అవమానాలకు అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడి చంద్రబాబు అంటూ రాశారు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నారు, నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నారు, నా మనవడు తారక రత్న మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు వాడుకుంటున్న నీచుడికి ఇక బుద్ధి చెప్పినా నా ఆత్మకు శాంతి చేకూర్చావు అంటూ గుంటూరులో దారి పొడుగునా నీ దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలంటూ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఏపీలో పలు చోట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. థ్యాంక్ యూ జగన్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ మేటర్ తో కూడిన సెటర్లు కూడిన ఫ్లెక్సీలు వెలిసాయి. థ్యాంక్ యూ జగన్, నా ఆత్మకు శాంతి చేకూర్చావంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్లను ఏర్పాటు చేశారు. నన్ను చివరి దశలో అనేక అవమానాలకు అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు అంటూ రాశారు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నారు, నా కుమారుడి హరికృష్ణ మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నారు, నా మనవడు తారక రత్న మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు వాడుకుంటున్న నీచుడికి బుద్ధి చెప్పి నా ఆత్మకు శాంతి చేకూర్చావంటూ గుంటూరులో దారి పొడుగున దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజును ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ఎన్టీఆర్ తో కూడినటువంటి ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని మరింత ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు పలు చోట్ల ఎన్టీఆర్ ఫ్లెక్సీలను వేస్తూ ఉన్నారు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సీఎం జగన్ అని చెప్పి అందులో ఫ్లెక్సీల్లో కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ తన ఆత్మక్షోభ ఏ విధంగా ఉంటుందని చెప్పి కొంత మ్యాటర్ ను ఆ ఫ్లెక్సీల్ లో వేయడం జరిగింది. తన మరణాన్ని రాజకీయాలకు వాడుకున్నారు, అదే విధంగా తన కుమారుడు హరికృష్ణ మరణాన్ని రాజకీయాలకు వాడుతున్నారు, అదే విధంగా తారక రత్న మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నారు. పూర్తిగా తమ కుటుంబాన్ని నారా కుటుంబం ఈ రాజకీయాలు వాడుకునే తెలుగుదేశం పార్టీని పూర్తిగా స్వాధీనం చేసుకున్న అంశాలను అయితే ఈ ఫ్లెక్సీల్లో మెన్షన్ చేస్తూ వచ్చారు. మనం చూస్తున్నాం చంద్రబాబు మీద అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు విమర్శలు చేసినా కూడా చంద్రబాబు వెన్నుపోటుదారుడు అని చెప్పి అనేక విమర్శలు అధికార వైసీపీ చేస్తూ వస్తుంది. అయితే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టు అంశంలో ఎక్కడ స్పందించలేదు మనం చూస్తున్నాం కదా. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా అధికార వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీని మరింత ఇబ్బంది పెట్టే ప్రక్రియ చూస్తూ ఉన్నారు. అది ఎవరు కట్టారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు గణేష్, ఇప్పుడు ఏదైతే బ్యానర్లు వెలిసాయో ఇది ఎవరు చేశారు అంటే, ఇప్పుడు టీడీపీ నుంచి అయితే కాదు, అదే విధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఈ రకంగా చేశారా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ రకంగా చేసి ఉంటారా, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అంటే ఎప్పుడైతే చంద్రబాబుకి రిమాండ్ విధించారో అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులు రాత్రి నుంచి మనం చూస్తున్నాం కొంతమంది సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ వచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, అదే విధంగా వైఎస్ఆర్ సిపి నేతలు కావచ్చు, ఈ సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ శోభ ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని అందులో ప్రధానంగా
మెన్షన్ చేశారు నిన్న రిమైండ్ విధించినటువంటి సందర్భంలో నిన్నటి రోజున శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఆ ఫ్లెక్సీలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం మొత్తంగా ఈ వేడి రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది చంద్రబాబు అరెస్టు అంశం మనం చూస్తున్నాం గడిచినటువంటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ కొనసాగుతుంది టీవీలకు అతుక్కుపోయి రెండు లక్షలాది మంది జనం కూడా చంద్రబాబు అంశంలో ఏమవుతుందని ఒప్పుకంటే ఎదురు చూశారు మరొకసారి ఇవాళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు అదేవిధంగా ఒక పక్క సిఐడి కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతుంది ఇవాళ కూడా ఉత్కంఠ నెలకొనేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నటువంటి సందర్భం ప్రస్తుతం బంద్ కొనసాగుతున్నా మనం చూస్తున్నాం ఎక్కడా చూడొచ్చు బంద్ ప్రభావం ఎక్కడా కనిపించట్లేదు మనం చూస్తున్నాం కదా సాధారణ ప్రజానికం ఎక్కడికెక్కడ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు ఇంతవరకు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బయటకు రాకుండా నిరసన ఎక్కడా కూడా తెలియనటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇదే విధంగా పోలీసులు కూడా పక్క మోహరించారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ ధర్నాలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి గుంటూరు నగర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొంత కలకలం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు